ఇట్ వాజ్ రియల్లీ వండర్ఫుల్. అంటే ఇన్ ఎవ్రీ విచ్ వే గనికి ఒక అంటే ఒక క్రాఫ్ట్ ఇంకో క్రాఫ్ట్ని కాంప్లిమెంట్ చేసుకుంటున్నట్టు కనిపించేస్తుంది ట్రైలర్లో, బీట్ యాక్టర్స్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, ఎవ్రీథింగ్. సో మనం కూడా మాట్లాడదాము చాలా సినిమా గురించి. బట్ ఎస్, వరుణ్ గారు ఆబ్వియస్గా ఇంతకు ముందు కూడా మాకు తెలిసింది మీరు యు హ్యావ్ కమప్ విత్ ద ఐడియా బాక్సింగ్ అనే ఒక స్పోర్ట్ని తీసుకుందాము అని. సో దానికంటే ముందు స్పోర్ట్స్ డ్రామా చేద్దాము అని అనుకున్నారు, అది ఎందుకు అనుకున్నారు? అంటే నాకు పర్సనల్గా స్పోర్ట్స్ చాలా ఇష్టం. సినిమా తర్వాత ఇంట్లో ఎప్పుడు వచ్చినా టీవీలో స్పోర్ట్స్ ఛానల్ నడుస్తుంది, సినిమా కాబట్టి స్పోర్ట్స్ చూస్తానంటే. ఇప్పుడు నేను ఆలోచిస్తాను ఏంటంటే, మన ఆడియన్స్కి కొత్త సినిమా ఎలా ఇవ్వాలి, కొత్త డిఫరెంట్ ఏం చూపించాలన్న ఆలోచన నాకు ఎప్పుడు ఉంటుంది. సో స్పోర్ట్స్ ఫిల్మ్స్ నేను ఇప్పుడు రాకీ సిరీస్ కానీ, క్రీడ్ కానీ, లేకపోతే దేర్ మిలియన్ డాలర్ బేబీ, చాలా చాలా సినిమాలు హాలీవుడ్లో వచ్చినాయి బాక్సింగ్ బేస్డ్ ఆ స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ ఇన్ హిందీ బాగ్ మిల్కా బాగ్ వచ్చింది, ధోని, తూఫాన్, లైక్ చాలా సినిమాలు ఉన్నాయి. తెలుగులో కొంచెం తక్కువ. సో అప్పుడెప్పుడు నా కళ్యాణ్ బాబాయ్ సినిమా తమ్ముడు ఆయన చేయడం ఆయన చేశారు కిక్ బాక్సింగ్ మీద. శ్రీహరి గారి సినిమా అంటే చాలా ఇష్టం నాకు సినిమా. సో ఆ సినిమాల తర్వాత ఎందుకు లేవు ఈ మధ్యన, ఎందుకు చేయట్లేదు, వై నాట్ వీ ట్రై, వై నాట్ ఐ ట్రై స్పోర్ట్స్ ఫిల్మ్, బికాస్ హౌ టు బి డిఫరెంట్ అనేది ఆలోచన నుంచి వచ్చింది అది అనమాట స్పోర్ట్స్ ఫిల్మ్ అనేది. అండ్ ఎక్కడో ఆ ఎమోషన్ స్పోర్ట్స్ దాంట్లో చాలా బాగుంటుంది, అది జనాలకు ఎప్పుడు నచ్చుతుంది అని నమ్ముతున్నాను. స్పోర్ట్స్ జాన్లో వర్కౌట్ అవుతుంది అని నమ్మకం నాకు ఎక్కువ. అండ్ అది బాగా తీస్తే అండ్ మేమైతే బాగా తీసాం అనుకుంటున్నాం. కిరణ్ గారు, సో మీరిద్దరూ కలిసి సినిమా చేయాలి అనే టాక్ వచ్చినప్పుడు, ఇలా బాక్సింగ్ మీద ఒక సినిమా చేయాలని అనుకున్నప్పుడు, అంటే స్పోర్ట్స్ మీద ఎలాగైనా సినిమా చేయొచ్చు, అవునండి, రకరకాల జానర్స్ ని కూడా పిక్ చేసుకోవచ్చు స్పోర్ట్స్ ని తీసుకుని. బట్ ఒకవైపు కమర్షియల్ గా కనిపిస్తూనే సినిమా మాకు ట్రైలర్ చూసిన దాన్ని బట్టి, ఇంకోవైపు ఆథెంటిసిటీ కూడా కనిపిస్తుంది.